పోవాలి. నేను మళ్ళీ ఒక్కసారి నా బాధను వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ సోషల్ మీడియా ఏదో యాంటీ సోషల్ లాగా అవుతున్నది రోజు రోజుకు. ప్రధానమంత్రి గారు పిలిపించారండి, దీపం పట్టుకొని రాయా వెలిగించారు. దాని మీద జోకులు, దాని మీద సెటైర్లు, ఎందుకయ్య దుర్మార్గం నాకు అర్థం కాదు. ఎందుకు ఏం దందా నాకు అర్థం కాదు. దేశానికి ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఒక విపత్తులో ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద నేషన్ ఒక పిలిపిస్తే దాన్ని కూడా ఎగిల్ చేస్తారా, దాన్ని అవేలన చేస్తారా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి సంస్కారం? ఇదేం పద్ధతి? నేను క్లియర్గా చెప్పిన తెలుగులో అందరికి అర్థమయ్యేటట్టు దాన్ని సంఘీభావ సంకేతం అంటారు, దాన్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాలిడారిటీ. సంఘీభావ సంకేతం అంటే ఎస్, ఈ కష్ట సమయంలో మేమంతా ఒక్కటి ఉన్నాం, మేము దీన్ని ఎదుర్కొంటాం, ఈ విపత్తు నుంచి బయటపడతాం అనే మనోస్థైర్యాన్ని, ఒక జాతి ఐక్యతను ప్రస్ఫుటించేది, ప్రతిబింబించేది ఇట్లాంటి చర్యలు. మీకు అందరూ జ్ఞాపకం ఉండాలి, తెలంగాణ ఉద్యమంలో నేను ఒక 100 చేసిన ఇటువంటి నేనే పిలిపించిన తెలంగాణ జే గంటలోనికి వచ్చిన. అప్పుడు కొంతమంది విధవలు మాట్లాడింది, గంటలు కట్టి ఊళ్ళలో కొడితే గంటలు మోగితే తెలంగాణ వస్తుంది అన్నారు. మరి ఆ గంటలకే చివరికి తెలంగాణ వచ్చింది. అట్లా 100 ప్రక్రియలు చేసాం. అట్లా గరీబ్ గారు ఉంటే ప్లేట్ పడుకొని కొట్టరు అని చెప్పింది. కొన్ని వేల గంటలు కట్టారు తెలంగాణ వ్యాప్తంగా. అట్లా ఎన్నో చేసినాం. ఒక ఉద్యమిస్తున్నప్పుడు, ఒక సమస్య మీద పరిక్రమిస్తున్నప్పుడు, పరిశ్రమ చేస్తున్నప్పుడు ఒక సాలిడారిటీ అవసరం పడుతుంది. మనిషికి మనిషి ధైర్యం చెప్పేటువంటి సందర్భాలు అవసరం పడతాయి. అందరం కలిసి శక్తిని ప్రోది చేసుకొని సమస్య మీద సామూహిక యుద్ధం చేసేటువంటి స్థితులు ఉత్పన్నమవుతూ ఉంటాయి. వాటి నుంచి బయటపడడం కోసం దేశంలో ఉండేటువంటి నాయకులు పిలిపిస్తే నేను గౌరవం. ప్రధానమంత్రి అంటే ఒక వ్యక్తి కాదు కదా, ఇది ఇన్స్టిట్యూషన్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ ఇన్స్టిట్యూషన్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఇస్ ఇన్స్టిట్యూషన్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్. వీళ్ళు ఎందుకు ఇస్తారు పిలుపు? వాళ్ళ వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఉండదు దాంట్లో. దాంట్లో సమాజం యొక్క ఇంట్రెస్ట్, దేశం యొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఒక పద్ధతిగా మాట్లాడిన వాళ్ళకు చాలా కుసంస్కారులు, దుర్మార్గులు. వాళ్ళని సమాజం కూడా క్షమించకూడదు, మంచిది కూడా కాదు. ఇందులో అందరికి మించి ఈ యుద్ధంలో తమ ప్రాణాలకు తెగించి తమకు కూడా వైరస్ సోకవచ్చు అని బాధ మనసులో ఉన్నప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టి అద్భుతమైన పనిచేస్తున్నారు మన వైద్య సిబ్బంది. ఆ వైద్య సిబ్బంది అందరికి కూడా తెలంగాణ వైద్య శాఖ ప్రతి చెల్లెకు, ప్రతి తల్లికి, ప్రతి అన్నకు, ప్రతి డాక్టర్కు, ప్రతి ఒక్క సిబ్బందికి, హాస్పిటల్లో స్వీపర్గా పనిచేసినట్టు మొదలుకుంటే టాప్ మోస్ట్ ఆ హెల్త్ డైరెక్టర్ వరకు కూడా నేను రెండు చేతులు ఎత్తి నా తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున దండం పెడతాను. వాళ్ళకు పాదాభివందనం చేస్తాం. వాళ్ళ ధైర్యం చాలా గొప్ప వాళ్ళు. ఇలా సమాజానికి ఎవరైతే అవసరం ఒక వాళ్ళు, మన డాక్టర్ల రూపంలో, మన నర్సుల రూపంలో, మన ల్యాబ్ టెక్నీషియన్ల రూపంలో, మన ఫార్మసిస్టుల రూపంలో, అనేక అధికారుల రూపంలో పనిచేస్తా ఉన్నారు, కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎంత పొగిడినా, వాళ్ళని ఎంత దండం పెట్టినా కూడా తక్కువనే. గానోర్లు కావాలి వాళ్ళు పనిచేసే వాళ్ళను ప్రోత్సహించే నోర్లు. వాళ్ళకు రెండు చేతులు ఎత్తి మొక్కే నోర్లు కావాలి. వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసి, వాళ్ళ టైంను త్యాగం చేసి అద్భుతమైనటువంటి సాక్రిఫైస్. చాలా గొప్ప పని చేస్తున్నారు. చాలా పెట్టినాం. మన సిఎస్ గారు కూడా మంచి పెద్ద మనసు తీసుకొని మాట్లాడి ఇమ్మీడియట్గా స్టెప్ తీసుకొని ఏ రాష్ట్రం చేయగా మనం ఫస్ట్ చేసుకున్నాం. 25,000 మందిని అదనంగా సిబ్బంది, వైద్య సిబ్బంది అవసరం పడితే పూల్ తయారు చేసి పెట్టుకున్నాం.